హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యస్ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టంట్ సూజీ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ నూకను వేసుకొని కొంచెం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మిక్సీ చేసుకున్న గోధుమ నూక, పావు కప్పు గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కొంచెం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దానిలో ఒక కప్పు పెరుగు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దానిలో ఒక కప్పు నీరును వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీరుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపై ఒక మూతను పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కొంచెం కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీరుని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బ్యాటర్ని దీనిపై స్ప్రెడ్ చేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత దానిపై కొంచెం నూనెను వేసి ఇంకొంచెం సేపు వేగనిచ్చాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే, కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీ పచ్చడి రెసిపీ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.